నాకు తెలిసి ప్రజాస్వామ్య చరిత్రలో ప్రభుత్వపరమైన ఉద్యోగులు కావచ్చు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేదా ప్రభుత్వపరమైన ట్రెజరీ నుంచి వెళ్ళి ఆనరోరియం తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు ఎక్కడ కూడా ఇంతకు ముందు ఇట్లా వాళ్ళే స్వయంగా పోయి బొట్టు పెట్టి మా సిఏలే స్వయంగా మైలని తీసుకుపోయి బొట్టు పెట్టుకుంటా భాజప్త కన్నవ కప్పుకొని ఓట్లు అడిగింది అక్కడక్కడ అప్పుడప్పుడు వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మగవాళ్ళు వాళ్ళ భర్తలు కావచ్చు వాళ్ళ కొడుకులు కావచ్చు వాళ్ళు కనుక మేము దీన్ని అంగీకరించాం ఏ పార్టీలో ఉండానో మేమే తేల్చుకుంటాం ఎవరికి ఓటు వేయాలో అది మా హక్కు అని చెప్పి వాళ్ళు నాతో తిరిగినప్పుడు భారతీయ జనతా పార్టీలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు భయభ్రాంతి గురి చేశారు నీ భర్త కనుక తిరిగితే నీ ఆశా వర్క నౌకరీ పోతుంది నీ కొడుకు కనుక బీజేపీలో తిరిగితే అంగన్వాడీ టీచర్ పోస్ట్ పోతుంది మీ సీఎల్ని తీసేస్తాం మీ నౌకరీ పోతాయని చెప్పి బెదిరించారు అంటే ఎంత నీచమో ఒకసారి నేను ఇది ఏదో నా ఒక్కని సమస్యగా చెప్పట్లే ఇది రాబోయే కాలంలో ఇది అరిష్టం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి ఇది ఆదిలోనే అంతమందించకపోతే దీని కనుక తుంచేయకపోతే ఇవాళ ప్రజాస్వామ్యం మనగ ప్రశాంతకంగా మారే ఆస్కారం ఉంది కాబట్టి ప్రజల్ని నమ్ముకున్నవాడు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రజాస్వామ్యం నమ్ముకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండే ఆస్కారం లేదు కాబట్టి కేవలం డబ్బులున్న వాళ్ళే రేపు సర్పంచ్లు కావాలి డబ్బులున్న వాళ్ళు మాత్రమే రేపు ఎంపీటీసీలు కావాలి సర్పంచ్లు కావాలి ఎంపీలు కావాలి అంటే ఎవరు వస్తారు డబ్బులున్న వాళ్ళు ప్రజలకు సేవ చేసి బొక్కలు అరిగిపోయేటట్టుగా తిరిగి ప్రజల ప్రేమ పొందినోడు నేను ప్రజలకు సేవ చేశానని చెప్పి గర్వంగా పోయి ఓ సర్పంచ్ గానో ఒక ఎంపీటీసీ గానో ఒక జడ్పీటీసీ గానో ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ నిలబడేటువంటి అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన స్ఫూర్తి మాత్రం ప్రజల మీద మమకారంతో పనిచేసేవాడికి చోటు లేదు మీరు ప్రజల ఓట్లను కొనుక్కోవచ్చు కొనుక్కొని మళ్ళీ సంపాదించుకోవచ్చు అంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కేసీఆర్ అంటే కాంట్రాక్టర్లు మాత్రమే వందల కోట్ల రూపాయలకు యజమానులు మాత్రమే రేపు ఎంపీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి డబ్బు సంచలించి మంత్రులయ్యేటువంటి ఒక నీచమైన ప్రవృత్తికి దారి చూపిన వ్యక్తి కేసీఆర్ చరిత్రలో ఈ కేసీఆర్ ఇవాళ నిలిచిపోయేటువంటి ఆస్కారం ఉంది ఒక మాట చెప్పాలంటే తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఫ్లేవర్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టినటువంటి భారత సమాజంలో దోషణ పెట్టిన వ్యక్తి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ ఇళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఒక ఎస్ఐని ఆదేశించిండ్రు నువ్వు పోయి నీ కుటుంబాన్ని నీ కులాన్ని కంట్రోల్ చేయిపో అని ఒక టీచర్ని ఆదేశించి నువ్వు పోయి చేయమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఓట్లు ఏవైతే ఉన్నాయో మీరు సంతకాలు పెట్టి మాకు ఏమని చెప్పి తీసుకున్నారు వాళ్ళకు వినని వాళ్ళను ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగం ఉంటాడో వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక వినకపోతే మా దగ్గర కొంతమంది ట్రాన్స్ఫర్ కూడా చేశారు మా దగ్గర ఒక కండక్టర్ వట్టిగా నేను ఒక ఊర్లో ప్రచారం చేస్తున్నప్పుడు దండం పెట్టిండు నాకున్న సంబంధంతో దండం పెట్టిన ఫోటోను కొట్టి అక్కడ బాధ్యత ఉన్నటువంటి హరీష్ రావుకు పంపిస్తే వెంటనే ఆయనను ట్రాన్స్ఫర్ కొట్టిండ్రు నేను ఎవరెవరిని అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు తెలంగాణ మొత్తంలో కావచ్చు చదువుకున్న పిల్లలకి అక్కడక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించిన పర్మనెంట్ ఉద్యోగాలు పెట్టేలే పెట్టే జాలం కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టిస్తే ఇవాళ నీ కాకతీయ మెడికల్ కాలేజ్ నీ ఎంజీఎం హాస్పిటల్ పెట్టిస్తే ఇవాళ హుజురాబాద్ హాస్పిటల్లో భర్తలు చనిపోయి చిన్నపిల్లని వేసుకొని అన్నమో రామచంద్ర అని చెప్పి కన్న బిడ్డల్ని కాపాడుకోవాలని చెప్పి తపన పడేటువంటి ఆడబిడ్డల్ని ఒక 22 మందిని ఏకాయకిని తీసేసింది నా లెటర్ ద్వారా నా ఫోన్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా రిమూవ్ చేశారు
కొంతమంది ఈ ఉత్పాది పోతే నా కుటుంబాన్ని బతికించుకోలేను నా పిల్లలకు అన్నం పెట్టుకోలేను చెప్పి భావించి నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని అన్నా నన్ను క్షమించు నేను నా పిల్లల భవ కోసం పోతున్నాను నేను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోతున్నాను నేను అని చెప్పి వాళ్ళే కండువ టిఆర్ఎస్ పార్టీ కండువ జేబులో పెట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి పోయి కండువ కప్పించుకున్నారు కప్పు కండువ కండువ కప్పుకుంటేనే కదా నా ఉద్యోగం ఉండేది కండువ కప్పుకుంటేనే కదా నా కుటుంబం బతికేది మీరు పొట్ట మీద కొడుతున్నారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటా ఇవాల ఆ భాష చెప్తే మంచి ఉండదు ఇష్టం లేని నరకాన్ని అనుభవించిన మావలు ఇవాల ఓట్లకు డబ్బులు ఇచ్చినప్పుడు సాయంత్రం పూట ఆ రోజు ఎలక్షన్స్ 6,000 రూపాయలు పంచిండ్రు సరిపోయినట్టుగా 6,000 రూపాయలు ఇచ్చిన ప్రజలు మాకు ఓట్లేని గమనించుకొని మళ్ళీ రాత్రి రాత్రి 150 కోట్ల తీసుకొచ్చుకొని మన 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు చొప్పున శ్మశాన వాటికలలో ఉండి గుళ్ళల్లో ఉండి వాళ్ళని ఓట్లు వేయకుండా నిరోధించి ఒకేసారి వాళ్ళ నాయకులు పట్టుకొని ఒక 50 మందిని 100 మందిని ఆ గుళ్ళకాడి తీసుకుపోయి డబ్బులు చేతబెట్టి ప్రమాణం చేయించి ఇగో మీరు డబ్బులు తీసుకోండి మాకు ఓటు ఇవ్వని చెప్పి పెన్షన్లు తీసుకునేటువంటి ముసలి వాళ్లకు మహిళలకు మీరు ఓటు వేసేది మా కెమెరాలో తెలుస్తుంది ఫోటో పడుతుంది ఒకవేళ నీ ఓటు వేసినట్టు కనుక తెలిస్తే నీ పెన్షన్ పోతుందని చెప్పి బయటిచ్చింది భాజప నాకు తెలిసి మీ వరంగల్ ఈ హ్యాండిక్యాప్డ్కు చైర్మన్ ఉండొచ్చు ఆయన పేరు నేను చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది స్వయంగా ఆయన గారు వచ్చి ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి డిజేబుల్డ్ వాళ్ళకి మీటింగ్ పెట్టి మీకు 3,000 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు నీవు కనుక ఓటు వేయకపోతే మీ పెన్షన్ పోతుంది అని చెప్పి బయటిచ్చింది భాజప అవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి వాళ్ళు మాట్లాడే మాటలు వచ్చినాయి స్వయంగా అక్కడ పనిచేసిన మంత్రులు కావచ్చు అక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు నేను గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితే ఇచ్చిండో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ పెట్టిండో వాటి చెక్కులు వస్తే మీరు ఈ చెక్కులు ఈటల రాజేంద్ర గారి లెటర్ వల్ల రాలేదు ఇవో కేసీఆర్ ఇస్తే వచ్చినాయని చెప్పి చెప్పి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ తాత జాగిరి కాదు కేసీఆర్ జాగిరి కాదు అది సీఎం రిలీఫ్ ఫండ్ అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావచ్చు ఎవరు సంబంధం లేని మామూలు సామాన్య మనిషి కూడా ఇవాళ నాకు సీఎం గారు నన్ను ఆదుకోమని చెప్పి దరఖాస్తు పెట్టుకునే హక్కు ఉంటుంది సీఎం గారు ఇంట్లోకి వెళ్ళి ఇవ్వడు ప్రజాధనం ప్రజల అవసరాల కోసం ఇచ్చేటువంటి ఆదుకునేటువంటి ఫండే సీఎం రిలీఫ్ ఫండ్ దాన్ని కూడా చెక్కులు కూడా ఆపి ఆ చెక్కులు ఇచ్చేటప్పుడు ప్రమాణం చేయించుకొని చెక్కులు ఇచ్చారు వాళ్ళు ఎంత నీచాన్ని కూడా కట్టారంటే రేపు ఈటల రాజేంద్రకి వెళ్తాడు రేపు మీకు నిధులు రావు ఈటల రాజేంద్రకి వెళ్తాడు సీఎం రిలీఫ్ ఫండ్ రాదు ఈటల రాజేంద్రకి వెళ్తాడు గిది రాదని చెప్పి ఒక నీచమైన ప్రచారం కూడా చేశారు అంటే ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు కుసంస్కారం ప్రదర్శించినప్పటికి కూడా ఇవాళ హుజరాబాద్ ప్రజలు వెరవకుండా వాళ్ళు తీర్పిచ్చారు యాదవ సంఘాన్ని కుర్మ సంఘాలను ఎక్కడ మల్లన్న గుడి ఐలోని మల్లన్న తర్వాత మనకు కొమరవెల్లి మల్లన్న దగ్గరికి పోయి నీకు ఓదెల టెంపుల్ పోయి లడ్డూలు పట్టుకొచ్చి కంకణాలు పట్టుకొచ్చి ఇంటింటికి అవి చేతులు పెట్టుకుంటా పసుపు కుంకుమలు పెట్టి వాటితో ప్రమాణం చేయించే ప్రయత్నం చేశాడు యాదవై పుడితే చాలు నువ్వు ఆయన కోటేయాలని చెప్పి హుకుం జారీ చేశాడు అంటే ఎంత నీచం ఒకసారి ఇవి చెప్పడానికి చిన్న కనబడుతుండొచ్చు కానీ ఇది చేసేటువంటి అధికారం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీకి లేదు ఒక ప్రభుత్వానికి లేదు ఒక ముఖ్యమంత్రి లేదు